ఏ మంత్రి మాట్లాడలేడు, ముఖ్యమంత్రి అసలే మాట్లాడలేడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం సమీక్ష జరిపినా ఇప్పటి వరకు? కనీస సమీక్ష ప్రజలకు కనీసం ఒక భరోసా కల్పించినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇప్పటి వరకు సూచన సలహించినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇప్పటి వరకు మీరు మీరు అనుకోవడానిక మీరు మేము ఈ పరిస్థితులు కల్పించింది. ఇటువంటి ప్రమాదకర పరిస్థితిలో ప్రజల గురించి ఆలోచించే బాధ్యత మీ మీద ఉందా లేదా? ప్రభుత్వం మీద, మంత్రుల మీద ఉందా లేదా? మీరు మీరు చనుకొని, మీరు మీరు అవినీతి వాళ్ళు ఆరోపణలు వేసుకొని, మేము నిజాధిపరం అంటే మేము నిజాధిపరం ఇల్లుండి సార్, ఇక మీ నిజాయితీ ఎంతో ప్రజలు గుర్తిస్తున్నారు. ఇలా ఒకటి రెండు బయటపడ్డారు మాట్లాడారు ప్రజలు, ఇంకో నిజాయితీ మంత్రులు అట్లా కాదు, ప్రజలందరూ తెలుసు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వము, కబ్జాల ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కూడా అవినీతి ప్రభుత్వము, కబ్జాల ప్రభుత్వం. ఎవరి మీద ఆరోపణ రాలేదండి, అందరు ఆరోపించి ఈటల రాజేంద్ర గారితో పాటు. మొన్న టీవీ నేను వచ్చింది మల్లారెడ్డి గారి మీద, వినయ భాస్కర్ గారి మీద వచ్చినాయి, నరేందర్ ఎమ్మెల్యే గారి మీద వచ్చినాయి, ధర్మారెడ్డి గారి మీద వచ్చినాయి, యాదిరెడ్డి గారి మీద వచ్చినాయి, శ్రీనివాస్ గౌడ్ గారి మీద వచ్చినాయి, మల్లారెడ్డి గారి మీద వచ్చినాయి, వివేక్ గారి మీద వచ్చి వివేక్ గౌడ్ గారి మీద వచ్చినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మీద రాలేదా? వీళ్ళందరూ విషయాలు జరపాల్సిందే కదా, ఈటల రాజేంద్రతో పాటు వీళ్ళందరూ జరపాల్సిందే, ఎట్టి పరిస్థితులు జరపాల్సిందే. కోట్ల వేల కోట్ల రూపాయలు చేసినటువంటి భూమి కబ్జా జరుగుతున్నాయి, మళ్ళీ ఈటల రాజేంద్ర ఆరోపణ చేసారు, దాని విషయాలు జరపాల్సిందే. ఇక స్టార్ట్ అవుతాయి ఇక ఆరోపణలు, కబ్జాల బాగుంది స్టార్ట్ అవుతుంది. ఎవరి మీద అనుకుంటారు ఇక అనుకొని, వాళ్ళ వాళ్ళు అనుకొని కంపల్సరీ అన్ని బయటకు వస్తాయి, బయటకు రావాల్సిందే. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని స్పందించాల్సిన బాధ్యత ఉందా లేదా? స్పందిస్తారా లేదా? అంటే ముఖ్యమంత్రి ఒక లిస్ట్ రాసుకున్నాడు, రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అనుకూలమైనటువంటి మంత్రివర్గం వేరు, ఆయనకు వ్యతిరేకమైన మంత్రివర్గం వేరు. ఆయనకు వ్యతిరేకమైన మంత్రివర్గం ఆరోపణలు చేస్తే ఆయన అవినీతి పాల్పడితే బయటపడతారు. ఆయనకు అనుకూలమైన మంత్రులు అవినీతి పాల్పడితే, ఆ కవచాలకు పాల్పడి అవినీతి పాల్పడితే మాత్రం బయటపడతారు. ఇది ఒక సంకేతం ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. మరి ఇంతవరకు అనేక మంది మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద కబ్జా ఆరోపణలు వచ్చినాయి, ఆధారాలతో సహా అన్ని ఛానల్ వచ్చినాయి. అంటే వేరే ఛానల్ వస్తే పడుచుకోడు ముఖ్యమంత్రి, ఒక్క ఆయన సొంత ఛానల్ వస్తే పడుచుకుంటాడు, వేరే ఛానల్ వస్తే పడుచుకోవచ్చు. వేరే ఛానళ్ళు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు, ఒక్క ఛానల్ నిజాయి ఛానల్ పడుచుకోము. నేను అనుకున్నా ముఖ్యమంత్రి గారు పాపం పాజిటివ్ వచ్చింది కదా, రెస్ట్ తీసుకుంటే వచ్చింది అనుకున్నాం అసలు. ఓరే ముఖ్యమంత్రి రెస్ట్ తీసుకుంటాడు, ఇప్పుడు ఇక స్కెచ్ చేస్తుండే ఇప్పుడు స్టార్ట్, ఇదే దీనికోసం రెస్ట్ తీసుకుంటాం, కూర్చొని రాస్తాడు ఇక ఎవరెవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఆయన అవినీతి ఎందుకు బయటపడాలి? నాకు అనుకూలంగా ఎవరు మాట్లాడారు, వాడు అవినీతి పడంటే బయటపడ్డాడు. ఇవాళ ముఖ్యమంత్రి స్పందించిన తీరు గతంలో కూడా ఎందుకు స్పందించలే? 2019 నుంచి ఆరోపణలు, 2019లో ఈటల రాజేంద్ర గారు కబ్జా చేసి ఆరోపణ చేస్తున్నారు, 2019 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రపోతుడా? ఇన్ని రోజులు ఎందుకు చర్యలు తీసుకోలే? ఇన్ని రోజులు ఎందుకు చర్య తీసుకోలే? మరి ఇంత మంది మంత్రుల మీద వస్తున్నది, వాళ్ళది నిజానికి పట్ల వాళ్ళు చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద ఈయనతో పాటు వాళ్ళకి చర్య తీసుకోవాల్సిందే కదా. ప్రజలు కాంప్లైంట్ ఇచ్చారు చాలా మంది మీద, టీవీలో కథనాలు వచ్చినాయి, ఎంఆర్ఓలు ఆరోపణలు చేశారు, పూర్తి ఆధార్ డాక్యుమెంట్స్ పూర్తి ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. అసలు ముఖ్యమంత్రి కుటుంబమే అవినీతి కుటుంబం, కబ్జాల కుటుంబం. అవినీతి అవినీతి ప్రభుత్వం ఇది, వాటి మీద నువ్వు విచారణ స్పందిస్తావు ఇంతవరకు నువ్వు? అంటే అనుకూలమైన అవినీతి వేరు, వ్యతిరేకమైన అవినీతి వేరు అని. ఇవాళ ప్రజలు చచ్చిపోతున్నారు ఒకవైపు, పిట్టలు రాలిపోతున్నారు, దాని మీద ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు నువ్వు? చచ్చిపోయి ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చర్చ దీని మీద జరగాలి, ఇప్పుడు ఇక ప్రజల దృష్టి మళ్ళాలి. ఎస్ విచారణ జరపాల్సిందే, సిట్టింగ్ జడ్జితో విచారణ పక్కన జరపాల్సిందే, వాటితో పాటు అందరూ విచారణ జరపాల్సిందే. స్టార్ట్ చేస్తాం మేము, రేపు అంతా స్టార్ట్ చేస్తారు ఇక. దయచేసి టీవీ ఛానళ్లకు విజ్ఞప్తి చేస్తారు, ఎన్ని రోజులు మీరు పెట్టిన వివిధ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద పెట్టిన ఆరోపణలు కూడా మళ్ళీ తీసుకోవాల్సింది, అందరి మీద, అందరి మీద మీరు కథనాలు చూపటాల్సింది, చూపటండి దయచేసి. దీని మీద ప్రజలు చర్చ జరగాల్సిందే. ఇప్పుడు అవినీతి బాగోతో బయటపడుతున్నాయి, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తున్నది ఇది కబ్జాల ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా సమస్యలను, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకొని
దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం ఇది అని ఇప్పుడు బయటకు వస్తుంది. అవి వాస్తవ రూపం దాస్తున్నాయి. కాబట్టి ఇవాళ వెంటనే రాష్ట్ర ముఖ్య స్పందించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే. ఇతర మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీదుగా, వాళ్ళ మీద కూడా పూర్తిగా విచారణ జరుపుతూనే ఇవాళ ముఖ్యమంత్రి నిజాయితీతో బయటకు వస్తుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు 20,000 మంది చనిపోయారు. నీ కొడుకు మీద ఆరోపణలు వచ్చినాయి, ఎందుకు అర్ధరాత్రి స్పందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఏమైంది విచారణ? పేదల పుట్టకుంటా నీ కుటుంబం నువ్వు కలిసి, అది కూడా అవినీతి ఆరోపణ కదా. కోట్ల రూపాయలు దండు కూడా కదా, గుంట టక్క లెక్క దున్నపోతు లెక్క. పేదలు చేసిపోయారు, పేద విద్యార్థులు చేసిపోయారు. ఏమైంది విచారణ? ఇది నీ కొడుకు ఎందుకు పక్క పెట్టావు? సంబంధిత శాఖ మంత్రి ఎందుకు తెలుసుకోను? డ్రగ్స్ విషయంలో అప్పుడు ఆరోపణలు వస్తే డ్రగ్స్ విషయం కేసును ఎందుకు క్లోజ్ చేసినావు ఫైల్ను? అసలు ఈ మంత్రులు ఇప్పుడు మాట్లాడుతున్న మంత్రులని, మాట్లాడే మంత్రులని ఎందుకు మాట్లాడలేరు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దొంగ దొంగగా దొంగతనం చేస్తే చూస్తూ ఉండుకునేవాడు, అడ్డుకునేవాడు కూడా దొంగనే, అది గుర్తుంచుకోవాలి. దొంగల మూటా తయారైంది ఒకటి ఇక్కడ కదా. దొంగల మూటా తయారై ఇవాళ రాష్ట్రం దోచుకుంటున్నారు. దళితుల ముఖ్యమంత్రికి, దళితులకు మూడో కలిస్తున్న ముఖ్యమంత్రి చేయడమే మరి లక్ష, ఇలా ఈటల ఆరోపణ చేశారు. లక్షల ఎకరాలు కబ్జా జరుగుతుందని ఆరోపణ చేశారు. అసలు ముఖ్యమంత్రి సిద్ధకాల విచారణకు అన్నింటిలో విచారణ చేయాల్సిందే. ప్రతి విషయం మీద విచారణ జరపాల్సిందే. దీనికి సంబంధించిన అధికారులకు కూడా విచారణ జరపాల్సిందే. ఐఏఎస్ అధికారుల, ఏ అధికారుల, ప్రతి ఒక్కరికి విచారణ జరపాల్సిందే. ఇంతమంది మంత్రుల మీద ఆరోపణ చేయాలి, ఎందుకు చేస్తాడు ముఖ్యమంత్రి స్పందిస్తాడు అని అవినీతిని విభజించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అనుకూలమైన అవినీతి, వ్యతిరేకమైన అవినీతి. నవ్వుతున్నారు చిన్న రాష్ట్రం, నవ్వుతున్నారు. ఇప్పుడు కరోనా గురించి ఆలోచించుడా, అవినీతి గురించి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాల్పడుతున్న కబ్జాల అవినీతి గురించి ఆలోచించుడా, కరోనా గురించి ఆలోచించుడా, చర్చ సమయంలో ప్రజలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అదే ఇప్పటి వరకు కనీసము కేంద్రానికి నివేదిక ఇవ్వలే. ఆక్సిజన్ ఎంత అవసరము స్పందించలే, వ్యాక్సిన్ స్పందించలే. వెంటనే ఆదేశాలు ఇచ్చి వాళ్ళు చాలా దిగుతున్నారు, ఆదేశాలు ఇవ్వాల్సిందే. మరి దీని మీద ఎందుకు స్పందిస్తారు కరోనా మీద? 2019 నుంచి అంటే ఇంతవరకు మీ మంత్రులు ఆరోపణలు వస్తున్నాయి, స్పందిస్తావా స్పందించావా? ముఖ్య స్పష్టం చేయాలి. మీ మంత్రివర్గం అంతా కూడా కబ్జాల కబ్జాల మూటా మీ అందరు కూడా దొంగలకు దోచుకుంటున్న కబ్జాల ద్వారా లెక్క మొత్తం కబ్జాలం ఏమైపోయింది మీ ప్రభుత్వం అంతా. కోట్లాది రూపాయలు వెళ్ళేసండి, వేల కోట్ల లక్షల కోట్ల వెళ్ళేసండి భూములను ఇలా మీరు దోచుకొని తిన్నారు. ఇలా పేదలు రక్తం తాగుతున్నారు, పేదలు పుట్ట కొడుతున్నారు, మీరు పేదల స్థలాలు కబ్జా చేస్తున్నారు. ఎవరు ఎవరు ఇప్పుడు ఏటీఆర్ఎస్ పార్టీ నాయకుడు వస్తున్నారు మా స్థలాలు కబ్జా చేసుకుంటారు. భయానక పరిస్థితులు, అది పోలీస్ స్టేషన్ పోతే ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటలేరు. ఉల్టా కేసులు బనాయిస్తున్నారు, రికార్డులను తారుమారు చేస్తున్నారు, మాయం చేస్తున్నారు, అధికారులు ఒత్తు తీసుకొస్తున్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా కంచాలి. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడమే, దాంతోపాటు ఆరోపణలు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల మీద కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోవాల్సిందే. అట్లయితేనే నీ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం వస్తుంది. నువ్వు ఇంతవరకు కూడా కరోనా విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇలా కేంద్రం మీద ఆరోపణ చేయడానికి మాత్రమే నీ తొట్టి గ్యాంగ్ను ఉపయోగిస్తున్నావు. నువ్వు ఎందుకు సమీక్ష జరపలే? ఇప్పటి వరకు ప్రజలను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తలేవు? ఎంతమంది మరణించరో వెంటనే స్పష్టం చేయి. ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది కరోనా వల్ల మరణించరో వెంటనే స్పష్టం చేయి. ఎంతమంది కరోనా బారిన పడ్డారు ప్రజలు స్పష్టం చేయి. దీనికి బాధ్యులు స్పష్టం చేయి. కేంద్రాన్ని బదిలీ చేయడం కాదు, ఆదర్శంగా తీసుకో. దేశ ప్రధాని మీద, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం,
నీ ప్రభుత్వమే కబ్జాల ప్రభుత్వం, నువ్వే పెద్ద అవినీతి పరుడు, అవినీతి పరుడువి, నీ మంత్రులందరూ అవినీతి పరులే, నీ మంత్రులందరూ కబ్జాదారులే. దాన్ని స్ఫూర్తి తెలుసుకోరు. దేశాన్ని కాపాడే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నది. నువ్వే చేస్తున్నావు ప్రజలను నాశనం, ప్రజల బతుకుతో నువ్వు గేమ్ ఆడుతున్నావు, ఆట ఆడుతున్నావు. కనీసం నీకు జ్ఞానం లేదు, స్పందించాల నైతిక జ్ఞానం నీకు లేదు, నైతికత లేదు, ఇది జ్ఞానం లేదు నీకు. చచ్చిపోతున్నారు ప్రజలు, ఏడుతున్నారు ప్రజలందరూ కూడా, పిట్టలకి రాజిపోతున్నారు, బెడ్స్ లేక అంబులెన్స్ వేసుకుంటున్నారు. అంబులెన్స్ లో నీకు రోగ రగడి కూని వందల అంబులెన్స్ రావాలి నిన్ను కాపాడడానికి. నీ ఫామ్లో కుక్కకు రోగం వస్తే డాక్టర్లు రావాలి, అంబులెన్స్ రావాలి. నీ ఫామ్లో కుక్క రోగం వస్తే, నీ ఫామ్లో కుక్కను కాపాడే ప్రయత్నం చేస్తావు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బాధపడుతున్న మాత్రం దాన్ని పడుచుకోడు, దాని సమీక్ష జరుపుకోడు. పేదల ప్రాణాలు ప్రాణాలు కావు అనికు కుక్కకున్న విలువ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదా నీకు? దీనికోసమే నేను ముఖ్యమంత్రిగా అడుగుకున్నది. అయిపోయి నీకు నీ కుటుంబానికి కరోనా వస్తా మంచిగా చేత తిరుగుతుంది. అలా పెద్ద పెద్ద వైద్యాలు తీసుకుంటున్నావు, మరి ఇతర రాష్ట్ర ప్రజలకు బాధలకు పట్టించుకోవా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా? దాని మీద అర్థమంత ఎందుకు స్పందిస్తలేవు? ఇన్ని రోజుల ఎందుకు స్పందిస్తలేవు? నోరు వస్తలేదా నీకు? చచ్చిపోతున్న ప్రజలు ఇవాళ అయిపోతే అయిపోయా నేను బండారం పెట్టబడ్డా ఇందులో మేము ఆడ మేము ఆరోపిస్తాం. ఏ మా నిజాయితీ ప్రభుత్వం బీజేపీ ఆరోపణలు చేస్తుంది. ఓనర్లు ఎవరో జీతగాలు ఎవరో కొట్టాడు స్టార్ట్ అయింది. కబ్జాల ప్రభుత్వం ఏమంటే నువ్వే అయిపోయినావు ఇలా. కబ్జాల ప్రభుత్వం నువ్వే ఒప్పుకో, నీ ఛానల్ ఒప్పుకునేది కదా, నీ ఛానల్ పడిపెట్టి, నీ పింకీ ఛానల్ పడిపెట్టింది కదా, నీ బూట్ ఛానల్ పడిపెట్టింది కదా. ఏం సమాజం చెప్తావు? అయితే రేపు నుంచి బయటకు వస్తావు కదా, ఏడు పెట్టుకుంటావు ముఖం, ఏ ముఖంతో ప్రజలు తిరుగుతావు నువ్వు? స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ నీ ఛానలే బయట పెట్టింది 2010 నుంచి నువ్వు చేతగంతంలో ఉన్నట్టు ఎల్లు పోయి నువ్వు నువ్వే ఒప్పుకుండవు. వెంటనే దీని మీద ముఖ్యమంత్రి స్పందించాల్సిగా కోరుతాను. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. కేంద్రం మీద ఆరోపణ చేసుకోవాలి కాదు, ఇదే మంత్రండి కదా. కేంద్రం అనుకున్న దానికంటే ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చింది, ఇంజక్షన్స్ ఇస్తున్నది, సహకరిస్తున్నది చెప్పి ఫస్ట్ ఆఫ్ తిప్పిస్తేవి, తర్వాత పొగిడిపిస్తేవి, మళ్ళీ ఇవాళ వల్ల మళ్ళీ తిప్పిస్తేవి. దొంత విధానాలు నీచమైన బుద్ధులు. ఏమనంటే కేంద్రం తింటాను నువ్వు చేసేది ఏంది? ఇవాళ హైకోర్టు ఇలా ముట్టుకెళ్ళేసింది మీద ఇవ్వాలే. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించాలి వెంటనే. ఈ అవినీతి ఈ దీనిలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే పక్క. భారతదేశం డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. దాంతోపాటు ఇంతవరకు ఆరోపణలు చూడండి, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, వాళ్ళ పార్టీ నాయకుల మీద, కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మీద కూడా పక్క విచారణ జరపాల్సిందే. కరోనా విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు స్పందించలే? కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఎందుకు పిలుపునివ్వలేదు? మంత్రులు ఎందుకు ఈ విషయంలో చైతన్యపరుస్తలేరు? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఎందుకు కాపాడలేకపోతున్నారు? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కోవిడ్ మరణాలకు బాధ్యులు ఎవరు? మీరు ఏమి చర్యించుకున్నారు? ఎందుకు కేంద్రం మీద ఆరోపణలకు పరిమితమయ్యారు? వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము. మీడియా మిత్రులకి సంజయ్ గారు ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేంద్ర కొనసాగుతున్నారు. ఒక పక్క కరోనా విలయతాండవం చేస్తుంది, అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఈ విచారణ జరిగి ఆల్రెడీ విచారణ చేపడుతున్నారు. ఆయన కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపించాలని కోరారు. విచారణ జరిగే వరకు ఆయనను మంత్రివర్గంలో నుంచి తప్పించాలనే డిమాండ్ ఏమైనా చేస్తారా, లేకపోతే కొనసాగినా పర్లేదా? అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని ముఖ్యమంత్రి చూడాలి. ముఖ్యమంత్రి ఇద్దరు స్పందించలేదు, ఇద్దరు కనీసం సమీక్ష జరపలే. దాని మీద మాట్లాడాలి ఫస్ట్ ముఖ్యమంత్రి. సంజయ్ గారు, ఈటెల రాజేందర్ పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కానీ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చేసిన విచారణను మీరు ఎట్లా చూస్తారు? ఆయన విచారణ సమర్థిస్తున్నారా, లేదా ఈటెల రాజేందర్ ఒంటరిని చేసి ప్రభుత్వం టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారు? విచారణ జరపని చెప్పి ఈటెల రాజేందర్ గారే ఊరిరు, తప్పకుండా ముఖ్యమంత్రి జరిపించాల్సిందే. మీరు మాట్లాడిన మాటల బట్టి చూస్తే ఈటెల రాజేందర్ ని
బండి సంజయ్ సమర్థిస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే బండి ఈటల రాజేందర్ మంచోడు అంటున్నా నేను, విషయాలు సరిపోద్ది అంటున్నా నేను, విషయాలు జరపనే కదా. భారతీయ జనతా పార్టీ అవినీతికి వ్యతిరేకము, కబ్జాలకు వ్యతిరేకము, అది 100%. ఎందుకంటే మా ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అటువంటి ప్రభుత్వం మాది, అటువంటి పాలన మాది. విచారణ జరిపించాల్సిందే, నేను అంటున్నా కదా విచారణ జరపద్దు, ఇది తప్పట్లేం కదా. సిట్టింగ్ చేస్తే విచారణ చెప్పాలి ఇంకా, కానీ అందరికీ విచారణ జరపడం, అందరూ జరపాల్సిందే కదా. మీ మీ ఛానల్లో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి, వాటి మీద విచారణ జరిపించాల్సింది కదా. ఒక పింక్ ఛానల్లో, పింకీ ఛానల్లో, టీ ఛానల్లో వస్తేనే కాదు కదా, వారితో కూడా అన్ని జరపాల్సిందండి. అంటే ఇప్పుడు వేరే మీద విచారణ జరపాలంటే మన బూత్ ఛానల్లో రావాలి, ఇప్పుడు ఆరోపణ రావాలి. అదే బండి సంజయ్ గారు, మధు అండి వారట్లూడే నుంచి. మంత్రి మల్లారెడ్డి మీద కూడా ఇంతకుముందుకు ఆరోపణలు వచ్చినాయి, బయట ఆడియో లీక్స్ వచ్చినాయి దానికి సంబంధించి, భూ కబ్జాలకు సంబంధించి కూడా. ఇంకా కొంతమంది మంత్రుల మీద ఆరోపణలు వచ్చినాయి, వాళ్ళ మీద కూడా విచారణ జరపాలన్నా కేవలం ఇప్పుడు ఈటల రాజేందర్ మీద విచారణ ప్రదేశించి ప్రభుత్వం మిగతా వాళ్ళ మీద జరపాలని మేము డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పింది కబ్జాలకు ఎవరు అతీతం కాదు, వీళ్ళ పార్టీలా అందరు కబ్జాదారు, అందరు అవినీతి వాళ్ళే. ఈటల రాజేందర్ బీజేపీతో టచ్ లోకి వచ్చిందా? చాలా రోజుల నుంచి ఈటల రాజేందర్ పార్టీలో అసంతృప్తి ఉన్నట్టుంది, బీజేపీతో ఏమైనా చర్చలు జరుపుతున్నాడా? మేము ఈ సమయంలో రాజకీయాల గురించి మాట్లాడుకునే మా పనల్లా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ ప్రజలను కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సేవా ఈ సంఘటన పెట్టుకుని ఎన్నికలు ఏర్పడేసి జిల్లాల వారిగా మండల వారిగా ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం చేతులు తెచ్చింది. దాని మీద ప్రజలకు చైతన్యం కలిగించాలని, ప్రజలు కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది, దాని మీద మాత్రం ఆలోచిస్తున్నాం. ఈ సమయంలో వీళ్ళు చేస్తారా, వాళ్ళు చేస్తారా, వీళ్ళు వస్తారా, వాళ్ళు వస్తారా, దాని గురించి ఆలోచించే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. కేవలం కరోనా వల్ల ప్రజలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, దాని నుంచి మాత్రం ఆలోచిస్తున్నాం. అంటే ఈటల రాజేందర్ ఒకవేళ బీజేపీకి వస్తా అంటే బీజేపీ తీసుకోదా? కరోనా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం మేము, రాజకీయ గురించి మేము ఆలోచిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ డైవర్ట్ చేయడానికి జిమ్మి ఫిల్ చేస్తున్నది ముఖ్యమంత్రి తెలుసుకోవడానికి. ఇంకా ఈ వ్యవహారాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది, ఈటల రాజేందర్ పై ప్రభుత్వం చర్య తీసుకుందాం కూడా మీరు అనుకుంటారా? ఎందుకు ప్రభుత్వమే ఆరోపణ చేసింది కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారు, ప్రభుత్వమే ఆరోపణ చేసినప్పుడు విచారణ జరిపించాల్సింది కదా, తప్పుడు జరిపించాల్సిందే కదా. ప్రభుత్వం ఆధారం ఉన్నాయన్నది, ఆధార్ అంటే విచారణ జరిపించాల్సిందే, దాంతోపాటు ఆధారాలు అందరినీ విచారణ జరిపించాల్సిందే. సీఎం జైలు పంపిస్తున్నారు, ఎప్పుడు పంపించబోతుంది బీజేపీ? ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు లోని, ఇప్పుడు లోని స్టార్ట్ అయింది. సమయం వస్తుంది శ్రీనివాస్ గారు, సమయం వస్తే తప్పకుండా వస్తుంది. సమయం ఇప్పుడేగా ఈ ఇంట్లో మేము ఆరోపణ చేసి తప్పన్నారు కదా, ఇప్పుడు ఆరోపణ చేసి ఆరోపణ కరెక్టే కదా, ఇంకా అవుతున్నాయి ఇంకా కూడా ఇంకా ఏమవుతుంది. అంటే మంత్రి ఈటల రాజేందర్ ఒక ఘాటైన విమర్శ చేసి ఒక ఇది ఒకటే టర్మ్ లో కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారన్నారు, ఎవరు ఉండొచ్చు? అందుకే అంటున్నారు కదా, అందుకే విచారణ జరపంటున్నారు కదా. ఆయన ఏంటి ఆరోపణ విచారణ జరపండి అందుకే, కొంతమంది అధికారుల పేరు కూడా చెప్పాడు, వాళ్ళని కూడా విచారణ జరిపించాల్సింది.